నిజాం మీర్ బర్కత్ అలీఖాన్ సిద్దికే ముఖరంజా 8వ నిజాం నవాబుగా సుప్రసిద్ధుడు ఉన్నత విద్యావంతుడు భారత తొలి ప్రధాని జోహర్లాల్ నెహ్రూకి అత్యంత సన్నిహితుడు ఆప్తుడు ఇతని కంటే ముందు నవాబులుగా వ్యవహరించిన వారికి ఇతనికి ఎంతో తేడా కనిపిస్తుంది ప్రవర్తన సరళి నడక నడతలో ఎంతో భిన్నత్వం లౌక్యాన్ని కనబరిచేవాడు ఎన్ని వివాదాల్లో ఇరుక్కుపోయినా ధైర్యంతో వాటి నుండి బయటపడేందుకు ప్రయత్నించేవాడు ఈ క్రమంలో ఎన్నో విలువైన ఆస్తులను పణంగా పెట్టి వాటి నుండి బయటపడ్డాడు గత కొన్ని దశాబ్దాలుగా టర్కీలోని ఇస్తాంబుల్లోనే ముఖరంజా నివాసం ఉంటున్నారు రెండు రోజుల క్రితం అకస్మాత్తుగా ఆయన తుదిశ్వాస విడిచినట్లు ముఖరంజా కార్యాలయం పేర్కొంది భారత్ అన్న హైదరాబాద్ అన్న ఆయనకు వల్లమాలని అభిమానం తన ఉత్తర క్రియలన్నీ హైదరాబాద్లోనే నిర్వహించాలని ముఖరంజా కోరిక అలాగే ఆయన పార్థివ దేహాన్ని హైదరాబాద్ తరలించి అసఫ్ జాహీ కుటుంబ సభ్యుల సమాధుల వద్ద అంత్య సంస్కారాలు నిర్వహిస్తున్నారు నిజాం నవాబులలో చివరివాడిగా ముఖరంజాకు ఓ ప్రాముఖ్యత ఉంది హైదరాబాద్ను భారత్లో విలీనం చేసే నాటికి ఆయనే నిజాం పాలకుడుగా వ్యవహరించారు హైదరాబాద్ చిట్ట చివరి నిజాం రాజు మీర్ ఉస్మాన్ అలీఖాన్ బహదూర్కు ఆయన మనుమడు వారసుడు కూడా మీర్ హిమాయత్ అలీఖాన్ ఉర్ఫ్ అజామ్షా బహదూర్ మిస్సెస్ దుర్రే షెవార్ దంపతులకు 1933 అక్టోబర్ 6న ముఖరంజా జన్మించారు 1954 జూన్ 14న ప్రిన్స్ ముఖరంజాను తాత మీర్ ఉస్మాన్ అలీఖాన్ తన వారసుడిగా ప్రకటించారు దీంతో 1971 వరకు హైదరాబాద్ యువరాజుగా ఆయన వ్యవహరించారు యువరాజుగానే పిలిచేవారు అలాగే 1954 నుంచి హైదరాబాద్కు 8వ నవాబుగా గుర్తింపు పొందారు డూన్ స్కూల్లో ప్రాథమిక విద్యాభ్యాసం చేసిన ఆయన ఇంగ్లాండ్లోని పీటర్ హౌస్ హారో కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయాల్లో ఉన్నత విద్యను అభ్యసించాడు అలాగే లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్లో కూడా కొంతకాలం పాటు చదువుకున్నారు 89 సంవత్సరాల ముఖరంజా తన పాలనా కాలంలో ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చాడు ముఖ్యంగా పేదల కోసం ఎంతో పరితపించాడు వారికి ఉన్నతమైన వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో ఎన్నో కార్యక్రమాలు చేపట్టారు దాదాపు 2.5 దశాబ్దాల పాటు హైదరాబాద్ను పాలించిన ఘనత నిజాములది క్రీస్తు శకం 1724 నుండి 1948 వరకు అనేక ఆటుపోట్లను ఎదుర్కొని తమ పాలనను కొనసాగించారు 1724లో మొఘల్ నియంత్రణ పూర్తిగా బలహీనపడ్డంతో నిజాములు స్వతంత్రులుగా మారారు తమ రాజ్యాన్ని విస్తరించుకునేందుకు అనేక పోరాటాలు చేశారు సొంత సైన్యాన్ని బలోపేతం చేసుకున్నారు ఎన్నో సంఘర్షణలను ఎదుర్కొన్నారు వీరి పాలనా కాలంలో ప్రజలు అనేక ఇబ్బందులు పడ్డారు ఎన్నో ఊచకోతలకు గురయ్యారు అలాంటి పరిస్థితుల్లో హైదరాబాద్ అభివృద్ధికి కూడా ఎన్నో చర్యలు తీసుకున్నారు అయితే నిజాం పాలకులలో చివరివాడైన ముఖరంజా సమయంలో పరిస్థితులు అన్నీ మారిపోయాయి అప్పటికే సొంత వైమానిక సంస్థ వరుగుండేది టెలికమ్యూనికేషన్ వ్యవస్థ రైల్వే నెట్వర్క్ పోస్టల్ సిస్టమ్ కరెన్సీ రేడియో ప్రసార సేవలు నిజాం నవాబుల హయాంలో బలోపేతమయ్యాయి తన తండ్రి మీర్ హిమాయత్ అలీఖాన్ ఉర్ఫ్ అజాంజా బహదూర్ మాదిరిగానే ముఖరంజా కూడా అత్యంత ధనవంతునిగా పేరుగాంచాడు 1980వ దశకం వరకు ఆ పేరు అలాగే కొనసాగింది 5 వివాహాలు చేసుకున్న ఆయన కొందరికి విడాకులు ఇవ్వడంతో ఆర్థిక సర్దుబాటు కోసం ఎన్నో ఆస్తులను పణంగా పెట్టాల్సి వచ్చింది దీంతో ఉన్న ఆస్తులు ఎన్నో కోల్పోయాడు విడాకులు తీసుకోవడానికి కూడా చాలా చిన్న చిన్న కారణాలే ఉన్నాయి ఆయన మొదటి భార్య టర్కీకి చెందిన ఎస్సా బెర్లిన్ ఆమెను వివాహం చేసుకున్నారు ఆస్ట్రేలియాలో ఓ వ్యాపారం కోసం బయలుదేరగా అతనితో వెళ్లేందుకు బెర్లిన్ నిరాకరించింది దీంతో ఆమెను దూరం పెట్టేశాడు ముఖరంజా ఆ తర్వాత బీబీసీలో ఉన్నతోద్యోగం చేస్తున్న హెలెన్ సిమన్స్పై మోజుపడి ఆమెను వరించాడు
వివాహానంతరం ఆమె ఆయేషగా పేరు మార్చుకుని ఇస్లాం మతం స్వీకరించింది. అయితే ఆ బంధం కొద్ది నాళ్ళలోనే మూడు నాళ్ళ ముచ్చటగా మారిపోయింది. అనారోగ్యంతో ఆమె మరణించడంతో మిస్టర్ కే అయిన మనోళ్యా ఓనూర్ను మనువాడారు. ఐదేళ్ళు వీరి వైవాహిక బంధం నిరభ్యంతరంగా కొనసాగింది. ఆ తర్వాత మనస్పర్ధలు రావడంతో ఇద్దరు విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత మొరాక్కోకు చెందిన జమీలాను, తర్వాత టర్కీ యువరాణి ఆయేషాను చేపట్టారు. ముకరంజాకు మొత్తం 10 మంది వరకు పిల్లలున్నారు. వీరంతా బాగా సెటిల్ అయిన వాళ్ళే. అయితే ఆస్తిపాస్తుల విషయంలో వీరంతా న్యాయస్థానం మెట్లెక్కిన వారే. ఇక హైదరాబాద్లో చౌమల్లా ప్యాలెస్, ఫలక్నుమా ప్యాలెస్, నజరీబాగ్ ప్యాలెస్లో పేరు చెబితే గుర్తొచ్చేది ముజంకానే. ఆయన హయాంలోనే వాటిని ఎంతో అభివృద్ధి చేశారు. మహారాష్ట్రలోని ఔరంగాబాద్లో కూడా ఎన్నో విలువైన ఆస్తులు ముకరంజాకున్నాయి. వీటిలో కొన్ని లీజుకివ్వగా మిగిలినవి ప్రభుత్వ ఆధీనంలో ఉన్నాయి. టర్కీలో మృతి చెందిన ముకరంజా భౌతిక కాయాన్ని ప్రత్యేక చాచరి విమానంలో హైదరాబాద్కు తరలించి చౌమల్లా ప్యాలెస్లో ప్రజల సందర్శనార్థం ఉంచనున్నారు. పలువురు నివాళులు అర్పించిన పిదప చార్మినార్ సమీపంలోని మక్కా మసీద్ ప్రాంగణంలో ఉన్న అసఫ్ జాహీ సమాధుల దగ్గరే ఆయన భౌతిక కాయాన్ని ఖననం చేయనున్నారు. ముకరంజా మరణవార్త తెలియగానే తెలంగాణ సీఎం కేసీఆర్తో సహా పలువురు ప్రముఖులు ఘన నివాళులు అర్పించారు, తమ ప్రగాఢ సంతాపాన్ని ప్రకటించారు.